హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిషర్ పట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. అయితే లాస్ట్ వీక్ మనం ఎపిసోడ్ 8లో చూసుకున్నాం నా ప్లేస్మెంట్ జర్నీ అనేది. పార్ట్ 1 చేశాను, సో ఇది పార్ట్2 అనమాట. లాస్ట్ వీక్ మన ఎపిసోడ్ కనుక మీరు చూసుంటే నేను ఎక్కడ ఆపానో తెలుస్తుంది. ఎయిట్లో ఇట్లా చెప్పడం జరిగింది. పార్ట్ 1లో నేను సెప్టెంబర్కి ప్రిపేర్ అయి ఉన్నాను అనేది. సో ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఇది మెయిన్ పార్ట్, అది జస్ట్ ఇనిషియల్ పార్ట్ అనమాట. అది అందరికీ ఉండేదే నేను పార్ట్ 1 చెప్పింది. సో పార్ట్2 అనేది నేను ఎట్లా ఓవర్కమ్ చేశాను అనేది మీకు తెలియాలి. సో ఇది పార్ట్2 అనమాట. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి, అండ్ నేను చాలా డిస్కస్ చేస్తాను. కుదిరితే దీన్ని పార్ట్ 3కి ఎక్స్టెండ్ చేస్తా, లేకపోతే పార్ట్2లోని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. బట్ లెట్స్ గో ఇంటు ద వీడియో. సెప్టెంబర్ టయానికి నేను రెడీగా ఉన్నాను. ప్లేస్మెంట్స్ నేను చెప్పా కదా, మొత్తం ప్రిపేర్ అయ్యి అంతా కష్టపడి అందరి దగ్గర టిప్స్ తీసుకొని, ఎవరైతే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆ టైంకి కొంతమంది ప్లేస్ అయిపోయారు, నా బెస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు ఎగ్జాంపుల్, కొంతమంది వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఏ టైప్ ఆఫ్ ఈగో లేకుండా వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకొని ఏ విధంగా ఏవి చదువుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎంత డెప్త్కి వెళ్తారు. సో మొత్తం నేను ఒక రెడీగా ఉన్నాను అనమాట ఆ టైంకి. ఇంక ఎట్లయినా సరే సెప్టెంబర్లో క్రాక్ చేయాలన్న కాన్సెప్ట్తోనే. సో సెప్టెంబర్లో ఇంకా 35 కంపెనీస్ అయిపోయాయని చెప్పాను కదా, దాని తర్వాత కూడా చాలా కంపెనీస్ వచ్చాయి. అప్పటి నుంచి ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేశాను, అండ్ రోజుకి ఎన్ని ఎగ్జామ్స్ రాసాను నాకే తెలియదు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూ కాల్ వస్తుందా లేదా. సో ఇట్లా అన్ని ఎగ్జామ్స్ రాసి పెట్టాను. వాటి రిజల్ట్స్లో చాలా కంపెనీస్ వరకు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాను. నేను ఇంటర్వ్యూస్ చేశాను, సార్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. అండ్ ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ గురించి మీతో డిస్కస్ చేయాలి, ఎందుకంటే నేను అన్నీ చెప్పను. కొన్ని వెరైటీ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్, ఏది మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది లేదా కొంచెం మన అట్ ద ఎండ్ మనకి రిజల్ట్ మన దగ్గర రాకపోతే ఆ ఫీలింగ్, సో అలాంటి కంపెనీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ నాకు వచ్చిన కంపెనీ అది విప్రో. అది ఆల్రెడీ అది జస్ట్ 10 మినిట్స్ అనుకుంటా. ఎక్స్పీరియన్సెస్ అది జస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అడిగారు, లైక్ ఇక్కడ ఏం చేస్తా, ఏమంటారు మీ ఒంగోలు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు, మీ ఒంగోలు గురించి చెప్పు, అట్లా స్మాల్ స్మాల్ క్వశ్చన్స్. ఇంకా ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, ఏ డొమైన్ ఇష్టము, వాటిలో 2-3 క్వశ్చన్స్ అడిగారు. సో విప్రో చేశాను. సో ఐ వాజ్ ష్యూర్ అది ఖచ్చితంగా వెళ్తాను అని ఫైనల్ సెలెక్ట్ అవుతాను అనేది. సో విప్రో తర్వాత నాకు వెనన్బర్గ్ అనుకుంటా, వెనన్బర్గ్ కోయంబత్తూర్ బేస్డ్ కంపెనీ. సో ఆ కంపెనీ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి చాలా, అది మాత్రం చాలా టఫ్ టు టేక్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 3-4 అవర్స్ ఇంటర్వ్యూ చేశాను. 4 అవర్స్ అతను ఇంటర్వ్యూ చేశాడు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు, ఎందుకంటే రిటర్న్ రౌండ్ అయిపోయింది, నెక్స్ట్ కోడింగ్ రౌండ్ అయిపోయింది, నెక్స్ట్ అతను ఇంటర్వ్యూ చేశాడు, అది 3rd రౌండ్ అనుకుంటా. అతను ఇంటర్వ్యూ 3 అవర్స్ చేశాను నాకు. మొత్తం డిబిఎంఎస్ ఓఎస్ అన్ని కాన్సెప్ట్స్ నా చేత అతను ఒక డాక్ పెట్టుకున్నాడు ముందు. నేను అతను అక్కడ టైప్ చేస్తూ కోడింగ్, లాజిక్స్, సూడో కోడ్ రాయడం అన్నీ ఒక 3 అవర్స్ నాన్ స్టాప్. ఇదంతా నాకు లిటరల్గా ఏంటంటే నేను హ్యాపీగానే ఉన్నాను, ఎందుకంటే ఓకే ఇంత అడుగుతున్నాడు, ఈస్ టెస్టింగ్ అని చెప్పేసి అన్నీ బాగానే చెప్పాను, ఓకే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకునే ఉన్నాను మంచి పాజిటివ్ వైబ్తో. బట్ అట్ ద లాస్ట్ ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్. ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 5 దాకా ఆన్ స్టాప్. సో దట్ వాజ్ మోస్ట్ హర్టింగ్, బట్ నేను ఎక్కువ హర్ట్ అవ్వలేదు. అది జస్ట్ ఒక 1 అవర్ అట్లా మైండ్ నుంచి వదిలేసాను, ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంటర్వ్యూ రౌండ్కి వెళ్ళాను, ఓకే ఇది మన ఫస్ట్ సెకండ్ ఇంటర్వ్యూ, ఓకే నా హ్యాపీనెస్తోనే ఉన్నాను, ఇంతవరకు వచ్చామనేది, నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ కంపెనీస్ చూసుకుందాం అని ఆగాను. దాని తర్వాత నాకు ఇంకో వియర్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి వేరే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఒకటి, ఎస్ఎస్ అని ఒకటి అలా పేరు ఉంటుంది. ఆ కంపెనీ వచ్చేసరికి నేను అది కూడా సేమ్ ఇంతే 3rd రౌండ్ వరకు వెళ్ళా. అన్ని రౌండ్స్ బాగానే చెప్పాను, మరి వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదో నాకు తెలీదు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. వాళ్ళని కనుక్కుందాం అనుకున్నా కానీ ఇట్స్ నాట్ పాసిబుల్, మనం ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది మనం యాక్సెప్ట్ చేయాలి. అది కూడా ఒక 1 ఆఫ్ ద మోస్ట్ హర్టింగ్ అనమాట. అది లాస్ట్ రౌండ్ హెచ్ఆర్ అనమాట, సో వెళ్ళలేకపోయింది దానికి, అది కూడా చాలా హర్టింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో టైప్ ఆఫ్ లిజర్ కంపెనీ అనుకుంటా, దానికి నేను ప్రిపేర్ దానికి వాళ్ళు కొన్ని చెప్పారు, పీపీటీ అవన్నీ ప్రిపేర్ చేశారు అడిగి ఉంచుకోమని, అవన్నీ ప్రిపేర్ చేశాను, వాళ్ళకి చెప్పడం జరిగింది.
కాబట్టి కొన్ని కొన్నిసార్లు మనకి ఎట్లా ఉంటుంది అంటే సిచ్యువేషన్, ఆ ఇంటర్వ్యూయర్ మనకి టఫ్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మన ఫ్రెండ్స్తో పోలిస్తే. అంటే వాళ్ళకి ఈజీ అని నేను అనను, బట్ కొంతమంది ఉంటారు స్ట్రిక్ట్గా ఉంటారు, సో అలాంటి వాళ్ళు మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది హెవీగా. అలాంటి టైమ్స్లో నాకు జరిగింది ఏంటంటే అది నాకు జరిగిన సిచ్యువేషను. సో అతను అన్ని క్వశ్చన్స్ అడిగాడు, అంతా అయిపోయింది, అంతా చెప్పడం జరిగిపోయింది, బట్ స్టిల్ ఐ వాజ్ నా కార్తీక్ కొంచెం డెప్త్కి వెళ్ళాడు. ఆ డెప్త్ అడిగిన క్వశ్చన్స్ నేను చెప్పలేకపోయాను, సో ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ దట్ టూ. అందులో మా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాడు, ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అదనమాట. సో అవి నాకు చాలా వియర్డ్ అండ్ కొంచెం టఫెస్ట్ ఇంటర్ఫేస్ ఇంటర్వ్యూస్. దాని తర్వాత ఆల్మోస్ట్ ఈ కంపెనీస్ అన్నీ అయిపోయి మధ్యలో కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ రాలేదు. అది వన్ ఆఫ్ ద కంపెనీ నేను ఇప్పుడు చేస్తున్న రిజల్ట్, నేను వన్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసరికి ఇప్పుడు నేను చేస్తున్నాను, అందులో నేను సెలెక్ట్ అయిన కంపెనీయే, ఆ రిజల్ట్ ఇంకా రాలేదు. అట్లా కంటిన్యూ అవుతూ సెప్టెంబర్ ఎండింగ్ వరకు అట్లా అయిపోయింది. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ టైంకి, ఓకే మనం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాం, నెక్స్ట్ వన్స్కి వెళ్తున్నాం మన కాన్ఫిడెన్స్ ఉంది. సో అక్టోబర్ 1 అనుకుంటా నేను ఏవైతే చెప్పానో రిజల్ట్ రాని కంపెనీస్, ఆ రోజు ఒక సడన్గా తెలియకుండా ఒక రిజల్ట్ వచ్చింది ఒక కంపెనీకి, లైక్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కోడింగ్ రౌండ్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, సో కీప్ రెడీ ఉండమని చెప్పమన్న, కీప్ రెడీ అన్నాడు. సో అక్టోబర్ 1 అనుకుంటా టైగర్ అనలిటిక్స్ కంపెనీ నేను చేస్తున్న కంపెనీ, ఆ రోజు వచ్చింది కోడింగ్ రౌండ్. అప్పుడు చేసాం కోడింగ్ రౌండ్ అటెండ్ అయ్యాము. అదే రోజు నేను వేరే కంపెనీస్ ఎగ్జామ్స్ కూడా రాశాను. సో ఓకే లెట్స్ వెయిట్ అనుకొని ఉన్నాము. కోడింగ్ రౌండ్ అయిపోయింది, కోడింగ్ ప్లస్ ఎస్క్యూఎల్ అనుకుంటా ఆ రౌండ్ అయిపోయింది. అండ్ దెన్ ఈ 1 వీక్ తర్వాత ఒక రిజల్ట్ వచ్చింది, అక్టోబర్ 8 ఇంటర్వ్యూస్ ఉంటాయి అనేసి. సో ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ అనుకుంటా సెలెక్ట్ అయింది. ఆ 50 మెంబర్స్లో మేము ఉన్నాము కాబట్టి అందులో ఒక 3-4 మెంబర్స్కి జరగదు ఇంటర్వ్యూ, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే కంపెనీస్ ప్లేస్ అయిపోయారు కాబట్టి. అండ్ కొన్ని అండ్ ఇంకోటి చెప్పాలి ఇక్కడ పాయింట్, చాలా కాలేజెస్కి రూల్స్ ఉంటాయి, లైక్ ఒకసారి ప్లేస్ అయితే ఇంత ప్యాకేజ్ తర్వాత కూర్చోవాలి అనేది. అది మా అన్ని కాలేజెస్లో ఉంటుందో లేదో తెలియదు, కానీ మా కాలేజ్లో మాత్రం అది చాలా స్ట్రిక్ట్. ఏంటంటే ఇప్పుడు మేము కంపెనీ కూర్చుంటే నెక్స్ట్ కంపెనీ కూర్చొని నువ్వు సెలెక్ట్ అయితే దానికి డబల్ ప్యాకేజ్ తర్వాత నేను కూర్చోవాలి ఎలిజిబుల్, అంతకు మించి ముందు ఎలిజిబుల్ కాదు ఏ కంపెనీస్కి. సో ఇంటర్వ్యూస్ ఉన్నా సరే యూ షుడ్ నాట్ అటెండ్. ఇది ఒక రకంగా అడ్వాంటేజ్, ఇంకో రకంగా డిసడ్వాంటేజ్. కాబట్టి అడ్వాంటేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే నీ కాంపిటీషన్ తగ్గిద్ది. నీ కాంపిటీషన్ తగ్గిందంటే ఆబ్వియస్లీ యు ఆర్ ఇన్ ద ఫస్ట్, లైక్ నీ క్యూలో నీ నెంబర్ పెరుగుతుంది ముందుకు వెళ్ళడానికి. సో అది దాని ఆ పరంగా అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. బట్ డిసడ్వాంటేజ్సరికి ప్యాకేజ్ తక్కువ ఉండి, సారీ ప్యాకేజ్ తక్కువ అన్నా ప్యాకేజ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం అట్లాంటివి చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు 6-7 వచ్చింది అనుకోండి, 14 తర్వాత కూర్చోవాలి, మధ్యలో దేనికి కూర్చోకూడదు. సో అది వన్ ఆఫ్ ద డిఫికల్ట్ చాయిస్ మా కాలేజ్కి. అదే ఒక డిసడ్వాంటేజ్. కానీ మిగతా కాలేజెస్లో ఇలా ఉండదని నాకు తెలుసు. మిగతా కాలేజెస్లో యాజ్ యూజువల్ దే కెన్ సిట్ ఫర్ మెనీ కంపెనీస్. అది కాబట్టి ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి, చూసుకోండి మీ కాలేజెస్లో, దాన్ని బట్టి చూసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, బాగా చెప్పాను అనుకున్నాను. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. సో రిజల్ట్ 1 వీక్ తర్వాత అట్లా చెప్తారని కనుక్కున్నా. బట్ కాబట్టి నెక్స్ట్ రోజే నేను నైట్ లంచ్ చేసేటప్పుడు అనుకుంటా, సారీ డిన్నర్ చేసేటప్పుడు ఐ గాట్ ఏ నోటిఫికేషన్ ఫ్రమ్ ఇన్ ద ఫోన్. సో అప్పుడు ఐ వాజ్ షాక్డ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్, ఎందుకంటే ఫస్ట్ నాకు జాబ్ వచ్చింది, సెకండ్ వచ్చేసరికి నేను రాసుకున్న కంపెనీస్, నేను కొన్ని సెట్ ఆఫ్ కంపెనీస్ రాసుకున్నా, లైక్ ఈ కంపెనీలో వస్తే బాగుంటుంది, ఒకవేళ వస్తే బాగుంటుంది అన్న థాట్తో. సో అలా ఆ కంపెనీలో వచ్చేసరికి నా లిస్ట్లో ఉంది ఆ కంపెనీ టైగర్ అనలిటిక్స్. సో ఆ కంపెనీలో వచ్చేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ నా రోల్ కూడా ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. ఆ రోల్ గురించి వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్, ఎందుకంటే నాకు కోడింగ్ ఇష్టం లేదు. మీకు ముందే Part-1 కూడా చెప్పాను నాకు అస్సలు కోడింగ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. సో ఆ కోడింగ్ బేస్ కొంచెం ఉండిద్ది, కోడింగ్ ఉంటుంది బట్ మిగతా చేసే రోల్స్లో అంత ఉండదు, దాంతో పోలిస్తే అంత ఉండదు కోడింగ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఆ రోజు ఆ 2 డేస్ నేను అసలు చాలా అంటే చాలా హ్యాపీ. నేను ఇంకా మా ఫ్రెండ్స్తో ఫోన్ చేస్తూ మాట్లాడుతూ అసలు చెప్పలేను అంత హ్యాపీ ఉన్నాను అన్నమాట, ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పడం, అంత హ్యాపీ ఉన్నాను.
ఇంకా అయితే ఆ రోజే నాకు ఇంకో కంపెనీ ఇంటర్వ్యూ కూడా ఉంది, జెడ్ఎస్ అసోసియేట్స్ అనేది. సో ఆ కంపెనీ ఇంటర్వ్యూ అది వచ్చేసరికి దీనికి డబుల్ కాబట్టి డబుల్కి 1 lakh తక్కువ, 13. సో అయితే దానికి నేను కూర్చోలేదు, కూర్చొని ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూ ఉండే, బట్ అటెండ్ అవ్వలే అదనమాట. సో ఇది నా ప్లేస్మెంట్ జర్నీ. సో ఇందులో మీకు చెప్తే నమ్మరు కానీ నేను Part-1 కూడా నేను ఈ విషయం చెప్పాను, అది 60th కంపెనీ, 60th or 65th కంపెనీ. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ఒక PDF అదే నోట్ ప్యాడ్లో రాసుకున్నా, దాన్ని PDF కింద చేసి మీకు పెడతాను డిస్క్రిప్షన్, కాబట్టి చూడండి, లేదా వీడియో ఎడిటింగ్లో నేను పెట్టేస్తాను పిక్. టోటల్ 60 కంపెనీస్, ఇది 62 or 63 నెంబర్ తెలియదు కానీ 60 కంపెనీస్ తర్వాత నాకు ఇది వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ చెప్పను, 60 కంపెనీస్ తర్వాత కూడా నేను కాన్ఫిడెన్స్తో కూర్చొని రాశాను, అదొకటి నేను చెప్పగలను. మీకు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉండాలి. మీకు 30th కంపెనీ అవ్వచ్చు లేదా 15th కంపెనీ అవ్వచ్చు, మీ నెంబర్ ఎన్, ఆ ఎన్ డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. ఆ డిసైడ్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రిపరేషన్ రెడీగా ఉంచుకోండి, ఎక్కువ అవసరం లేదు. మీ రెజ్యూమ్లో ఏం మెన్షన్ చేశారో వాట్ ఎవర్ ప్రిపేర్ అవ్వండి చాలు. బియాండ్ దట్ ఇంకా కంపెనీ మీ ఇష్టం, ఇంకా మీ కంపెనీ మీరు వెళ్ళాలనుకున్న కంపెనీ తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి, అంతవరకు నేను చెప్పగలను. బట్ డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా నీ మీద నీకు ఉండాలి, వేరే వాళ్ళ మీద కాదు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను పలానా ఎగ్జామ్ రాశాను, ఈ రాసిన తర్వాత నాకు రాలేదు అన్న ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది, ఆ రోజు 2 days ఉండొచ్చు. బట్ ఎంత తొందరగా ఆ ఫీల్ని కిల్ చేసి నెక్స్ట్ కంపెనీకి రెడీగా ఉంటావో దెన్ నీకు ఆపర్చునిటీ రావచ్చు, హూ నోస్, చెప్పలేము. అండ్ నువ్వు క్రాక్ చేయొచ్చు. అండ్ ఇదన్నమాట, మీరు ఎప్పటికైనా రెడీగా ఉండండి, అదొకటే నేను చెప్పగలను. జస్ట్ బీ రెడీ అండ్ బీ కాన్ఫిడెన్స్, అంతే, బీ కాన్ఫిడెంట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి కాంపిటీషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పట్లో కాంపిటీషన్ అనేది చాలా హ్యూజ్, మనకి ఇయర్ బై ఇయర్ పెరిగే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది, లెవెల్ పెరుగుతుంది. సో బట్ వీ షుడ్ బీ ప్రిపేర్డ్, అంతే, అదొక్కటి చూసుకుంటే చాలు. కాంపిటీషన్ అనేది ఇట్స్ అది ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, అంతే. కాంపిటీషన్ కానీ అండి, ఇంటర్వ్యూ డిఫికల్ట్గా రావడం, ఇవన్నీ జస్ట్ ఫ్యాక్టర్స్, అంతే. సో మీరు రెడీగా ఉండి మీరు క్రాక్ చేయడానికి మీరు కాన్ఫిడెంట్గా ఉంటే సరిపోతుంది. జస్ట్ బిలీవ్ ఇన్ యూ. ఎవరైతే కొత్తగా వచ్చారో కీప్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది మోటివేషనలే అనుకుంటున్నాను. ఇది అన్నమాట నా కంప్లీట్ ప్లేస్మెంట్ జర్నీ. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ లేదా కమెంట్స్ చేయండి, వాటి ద్వారా నేను తెలుసుకుంటాను దాని మీద వీడియో చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతాను. సో ఖచ్చితంగా చేస్తాను వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.